ఎన్నాళ్ళు ఈ విధంగా నువ్వు ఈ దొంగదారిని ఇట్లా అని ఎప్పుడు కూడా దొంగ బతికే చంద్రబాబు గారిది. ఈ అడ్డదారిలో ఈ విధంగా కుటిలమైన రాజకీయాలతో జరగాల్సినటువంటి పనులు జరపకుండా, ప్రజలకు అందించాల్సినవి అందించకుండా ఇలా అడ్డదారిలో ఏదో చేసి దాన్ని డైవర్షన్ చేస్తాను అనుకుంటే ప్రజలేమంత అమాయకులు కాదు కదా. నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటికే ప్రజలకు బాగా అర్థమైపోయింది. కష్టపడుతున్నటువంటి వాళ్ళు, బాధలు పడుతున్నటువంటి ప్రజలకి నువ్వెంత నీ మీడియా ద్వారా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చూపించినా, నువ్వు చాలా గొప్ప పరిపాలన అనుకుంటూ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఈరోజు ప్రజలు అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎంత సఫర్ అవుతున్నారు. కడుపులో చల్ల కదలకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటికే మరి అన్నీ అందించి పేద వర్గాలను ఆదుకున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేశారు. అదేవిధంగా గిట్టుబాటు ధర ప్రకటించారు. ఏ సీజన్లో ఆ పంటలకు తగిన విధంగా పెట్టుబడి సాయం అందించారు. ఇన్ని రకాలుగా మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే రైతులు తలుచుకుంటూనే ఉన్నారు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తామని చెప్పి వచ్చి ఈరోజు రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజుల్లో వాళ్ళకి ఆఖరికి లేబరు, గన్ని సంచులు, ఏది ధాన్యం కొనుగోలు నాడు ఒక పారదర్శకంగా ఎవరు మధ్యవర్తులు లేకుండా సరాసరి ప్రభుత్వమే రైతుల దగ్గరికి వెళ్ళి టన్ను అంటే క్వింటాలు 1725 రూపాయలు ప్రకటించి మొత్తం డబ్బు వాళ్ళకి ఇవ్వటమే, కనీసం వాటి తూకం వేసినటువంటి ధర కానీ ఆ సంచులు మోసేటువంటి కూలీ కానీ తర్వాత ఆ సంచులు నింపే ధాన్యం నింపే సంచులు కానీ ఈ మొత్తం కూడా ప్రభుత్వమే ఆ రోజు భరించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అంత పరిపాలించిన దాన్ని అంత ప్రభుత్వం సాయం అందించినప్పుడు అంటే వీళ్ళకి అదనంగా కూడా ఇంకా దాదాపుగా ఇది ధాన్యం 25 కిలోమీటర్లు రవాణా కోసం 468 రూపాయలు, టన్ను ధాన్యం గోని సంచులకి 85 రూపాయలు, మరియు హమాలీలకేమో 220 రూపాయలు, ధాన్యం 25 కిలోమీటర్లు రవాణా 468, అన్నీ కలుపుకుంటే ఒక్కో టన్నుకి 2523 చొప్పున జిఎల్టి రూపంలో రైతుల కోసం ఆ రోజు ఖర్చు చేయటం జరిగింది. ఈ విధంగా ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా రైతుకి ఇంత మేలు చేయగలిగిందంటే ఎప్పుడూ లేదు. అదేవిధంగా కల్లాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది లేకుండా ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయలు కార్బన్ ఫండ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అంటే రైతుని ఎంత కళ్ళల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాపాడుకుందో మనం కళ్ళారా చూసాం. ఈరోజు అసలు ఈ ప్రభుత్వం ఏ రైతునైనా పట్టించుకుంటా ఉందా? ఎంత దారుణంగా ఉందండి, రంగు మారినా తడిసినా మొలకెత్తినా ఈ ధాన్యాన్ని కూడా ఆ రోజు ప్రభుత్వం కొనుగోలు చేసిందే. ఈరోజు ఈ దళారులంతా కూడా రంగు మారిందనో లేకపోతే కొంచెం తేమ ఉందనో వాటి ధర పూర్తిగా సగానికి సగం తగ్గించి వాళ్ళు అడుగుతుంటే రైతుల కళ్ళ వెంట నీళ్లు కాదు రక్తం గారుతా ఉందండి. ఏనాడు నీ ముల్లుగర్ర నేలబడనో ఆనాడు భూమి సర్వం నాశనం అవుతుందని చెప్పి ఈ కమ్యూనిస్టులు పెద్ద పెద్ద పాటలు రాసుకున్నారు ఈ రైతుల మీద. రైతులు ఏంది రాజ్యం లేదన్నారు, రైతు లేకపోతే పిడికిడు అన్నం రాదన్నారు. ఇన్ని చెప్పినటువంటి కమ్యూనిస్టులు కూడా వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా మాట్లాడలే. పూర్తి చంద్రబాబు అందరినీ తన చేతిలో పెట్టుకొని ఈ విధంగా ప్రజలకి దారుణమైనటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నారు. అందుకే పదే పదే ప్రజలు అందరూ కూడా మళ్ళీ మా జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, ఆయన వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మేము కూడా ప్రారంభించాం ప్రజల తరపున ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేసేటువంటి పార్టీ. అదేవిధంగా ఈరోజు కూడా రైతు ఉద్యమంతో మేము ప్రారంభం చేసాం. రైతులకు జరుగుతుంది ఎందుకంటే ఇది సీజను, అయినా కూడా మంచి విత్తనాలు సప్లై లేదు, అసలు రైతు భరోసా కేంద్రాలు మూలన పడేశారు, ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా రైతులకి మధ్య దళారీలను మళ్ళా ఆ వ్యవస్థ వచ్చింది. దానికి సంబంధించిన మొన్ననే కదా పంచాయతీ సంబంధించిన 3 అవార్డులు ఎప్పుడు అయ్యి ఇచ్చిన మన జగన్ గారి టైంలో వచ్చిన 3 అవార్డులు మావేనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసుకున్నారు. ఇంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడా కూడా చూడలేదు. దారుణంగా ఉంది ఇది చూస్తూ ఉంటే. ఇది మంచి కోసం కాదు, ప్రజల వినాశనానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని దించేద్దామని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.
2014-19 టీడీపీ పాలనలో 17.94 లక్షల రైతుల నుంచి ఆ రోజు 40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఆ రోజు సేకరిస్తే 2019-2024 మధ్య మా ప్రభుత్వ హయాంలో 39.1 లక్షల రైతుల నుంచి 67,906.14 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించగలిగాము. అంత ధాన్యాన్ని సేకరించి మరి ప్రభుత్వం ఎంత ఆదర్శంగా నిలబడింది, రైతులకు ఎంత అండగా నిలబడింది. ఎక్కడ 17.39 మీరే చూడండి. అంటే ఎక్కడ 17 లక్షల మంది, ఎక్కడ 40,000, ఎక్కడ 67,000 కోట్లు. ఇంత తేడా ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. ఈరోజు అది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసిన అకాల వర్షాలు, వరదలు, తర్వాత పంట చేతికి వచ్చే టైంలో అన్నీ మునిగిపోయి అదొక పరిస్థితి. ఇంత దారుణంగా అన్ని విధాల రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మాత్రం కిమ్మన్నాస్తంటారే ఏమాత్రం పట్టించుకోకుండా, వాళ్ళ గోడు కూడా పట్టించుకోకుండా దీన్ని కూడా ఎలా డైవర్షన్ చేద్దాం. ప్రతిపక్ష పార్టీ మన 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 అసమర్థతని, తర్వాత మనము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు అండగా నిలబడతా ఉంది కనుక వీటిని ఏ విధంగా డైవర్షన్ చేద్దామని చెప్పి రాత్రి మొత్తం విలేకరులందరినీ కూడా పిలుచుకొని ఆయన ఏదో సమావేశం పెట్టుకుంటున్నారట. అంత డైవర్షన్ పాలిటిక్స్. సరే, ఇంకా ఇంకొక వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని. పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలి? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు ఈయన. మీటింగ్ ఇరుకు సందులో మీటింగ్ పెట్టి ఇరుకు సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు, తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే, ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి. అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు, సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుబెట్టం చేసి ప్రజలకు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా. అది తప్పు అల్లు అర్జున్ది ఎలా అవుతుందండి? మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు. తెలియక జరిగిన దాని మీదేమో అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం. ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా. మరి ఇద్దరు రెండు రాక్షస పాలన చేస్తూ ఉన్నారు ఆ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కూడా. అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది. తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాని మూల్యం కూడా చెల్లించుకుంటుంది. రైతులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు ప్రతి చోట సక్సెస్. మా మీటింగ్లు ఎక్కడికి వెళ్ళినా రైతులు వచ్చి స్వచ్ఛందంగా రైతులు జాయిన్ అయ్యారు. కానీ ఆ వార్తలు రానియకుండా చేయొచ్చు. అతను ఏం చేసినా సరే ప్రజాస్పందనని ఎవరు ఆపలేరు. కొద్ది కాలం మాత్రమే అధికారం మిమ్మల్ని అడ్డుకోగలుగుతుంది, మీ అహంకారాన్ని నిలబెడుతుంది.